ఆంధ్రప్రదేశ్గా కొత్త ఏర్పడిన కొత్త రాష్ట్రానికి హైదరాబాద్ను కోల్పోయిన రాష్ట్రానికి చాలా కష్టం అది సెంట్రల్ గవర్నమెంట్ హెల్ప్ చేస్తే కానీ జరగదు సెంట్రల్ గవర్నమెంట్ హెల్ప్ చేయలేదు జగన్ ఉన్నప్పుడు చేయలేదు ఇప్పుడు కూడా చేయలేదు చంద్రబాబు వచ్చినాక చేస్తారేమో అనుకున్నారు ఎందుకంటే చంద్రబాబు మీద డిపెండ్ అయ్యి మోడీ గవర్నమెంట్ ఉంది కాబట్టి చేస్తారనుకున్నాడు కానీ పదిహేను వేల కోట్లు అప్పిస్తా అప్పు ఇప్పిస్తాం అని చెప్పారు అది కూడా ఇప్పటివరకు ఏమీ రాలేదు అది కూడా వరల్డ్ బ్యాంక్ వచ్చి వరల్డ్ బ్యాంకు ఏడిబి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఈ రెండు వచ్చి చూసి వెళ్ళారు కానీ వాళ్ళు ఏమి ఇంకా ఇది చేయలేదు సో అమరా ఈ లోపల వరదల ఎఫెక్ట్ అనేది అమరావతి ఏరియాలో కూడా పడింది సో ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు రెండు డెవలప్మెంట్స్ చోటు చేసుకున్నాయి ఈ రెండు డెవలప్మెంట్స్ వల్ల అమరావతి రైతులు చంద్రబాబు మీద తిరుగుబాటు చేసేట్టుగా మనకు కనబడుతుంది ఒకటేమో కొలికపూడి శ్రీనివాస్ తిరువురు ఎమ్మెల్యే ఆయన వల్ల అమరావతి రైతులు హర్ట్ అయ్యి ఆయన వల్ల వేధింపులకు గురయ్యారని వాళ్ళు ఇప్పుడు ఆందోళనకు సిద్ధమవుతున్నట్టు కనబడుతుంది కొలికపూడి శ్రీనివాస్ కొద్ది ముందు నుంచి కూడా ఆయన చాలా అమరావతి రైతుల తరపున ఆయన జేఏసీ అధ్యక్షుడిగా ఉంటూ చాలా ఆయన ఉద్యమాలు చేశాడు ఇంకా మీడియాలో అయితే ఆయన ఆల్మోస్ట్ తెలుగుదేశం మీడియాలో ఎప్పుడు చూసినా ఉండేవాడు ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ అనొచ్చు అంటే ఎగ్జాగ్రేషన్ అయినా డైలీ ఆయన ఉండేవాడు కొద్దిగా మిలిటెంట్గా కూడా ఉండేవాడు ఆయన దళితుడు కావడం ఆ విషయం ఆయనకు తెలియడం దళిత కట్గా అన్ని మనం వాడచ్చు అని తెలియడం సో దాంతో మిలిటెంట్గా ఉండేవాడు చివరికి ఒక ఛానల్లో బీజేపీ నాయకుడు విష్ణువర్ధన్ని చొప్పుతో కొట్టడం అనేది మాటలు కాదు బీజేపీ సెంట్రల్లో బీజేపీ గవర్నమెంట్ ఉంటే ఈయన చెప్పుతో కొట్టగలిగి సర్వైవ్ కాగలిగాడు అంటే మనం ఆయన అర్థం చేసుకోవచ్చు అట్లాగే రామ్ గోపాల్ వర్మ తీస్తే డబ్బులు పురాటింది కోటి రూపాయలు ఇస్తా అన్నాడు సో ఈ స్థాయిలో ఆయన మాట్లాడినా కూడా ఆయన ఎవరు అప్పుడు జగన్ ప్రభుత్వం కూడా ఆయన ఏం చేయలేకపోయింది దానికి కారణం ఆయన దళితుడు కావచ్చు మళ్ళీ స్టేట్ వైడ్ దళితులు ఇబ్బంది అవుతుంది అనేది ఆయన పక్కన పెట్టారు ఇప్పుడు ఆయనకి చివరిలో టికెట్ ఇచ్చాడు అక్కడ ఉన్న సమీకరణలో ఆయన గెలిచాడు ఇప్పుడు ఏంటంటే ఆయన పవర్ వచ్చింది కాబట్టి ఇమీడియట్గా ఒక ఎం వైసీపీ ఎంపీ ఇంటిని కొల్చడానికి బుల్డోజర్ తీసుకెళ్ళడం ఇవన్నీ చేసి అప్పుడు అయింది దాని తర్వాత తెలుగుదేశానికి సంబంధించిన మీడియాతో తెలుగుదేశం కార్యకర్తలతో కూడా ఆయన గొడవలోకి వెళ్ళడం కనిపిస్తుంది ఒకటి అక్కడ చిట్ట్యాల సర్పంచ్ తుమ్మలపూడి శ్రీనివాసరావుతో ఈయన గొడవ పెట్టుకోవడం ఆ శ్రీనివాసరావు పేకాట క్లబ్ నడుపుతున్నాను పోలీసులు అరెస్ట్ చేస్తే ఆ తర్వాత విచారించి వదిలేశారు ఆయన ఈయన ఎవరు కొలుకుపూడి ఫోన్ చేసి పోలీసులకి అతను ఎందుకు వదిలేశారని ఈయన తిట్టినట్టు వాళ్ళు మళ్ళీ ఆయన మీద హరాస్మెంట్ చేస్తే చివరికి ఆయన కేసు చిన్ని దగ్గరికి వెళ్ళి కొద్దిగా రిలీఫ్ పొందాడని చెప్తున్నారు దాంతో ఈ కొలుకుపూడి ఈయన భార్య ఈ తుమ్మలపూడి శ్రీనివాసరావు భార్య విఆర్ఓ ఆమె కవిత ఆమెకి మెసేజ్ పెట్టడం ఆమెను తన దగ్గర వచ్చి పని పనిచేయమండడం ఇలాగ టార్చర్ చేయడం మొదలుపెట్టాడని ఆమె ఆత్మహత్య ప్రయత్నం చేసింది దాంతో ఇతను మీద ప్రెజర్ పెరిగింది దాంతో ఇతను ధర్నా చేయడం నేను నేను నా తప్ప అతను తప్ప తేల్చండి అని ధర్నాకు కూడా కూర్చున్నాడు ఈ లోపల ఆంధ్రజ్యోతి లాంటి ఒకప్పుడు ఆయన స్పేస్ ఇచ్చిందే వాళ్లే ఆంధ్రజ్యోతి లాంటి వాళ్ళ మీద కూడా ఇతను దూకుడుగా ఏబి వాళ్ళ మీద కూడా మాట్లాడడం వాళ్ళు కూడా ఇతనికి యాంటీగా రాయడం న్యూస్లు ప్రసారం చేయడం ఇది జరిగింది ఓవరాల్గా ఇతనికి తెలుగుదేశంలోనే ఆ మధ్య చాలామంది ఓపెన్గా ప్లె తీసుకొని ఈయనకి వ్యతిరేకంగా ధర్నాలు చేశారు అధిష్టానం అచ్చెన్నాయుడు లాంటి వాళ్ళకి కంప్లైంట్లు కూడా ఇచ్చారు ఈ క్రమంలో ఆయన మొన్న ఒక కామెంట్ చేశాడు రైతులకు సంబంధించి అమరావతి రైతులకి కుక్కలకు ఉండే విశ్వాసం కూడా లేదు కుక్కలే బెటరు అమరావతి కంటే నేను లక్షలు ఖర్చు పెట్టి కాలువల్ని రిపేర్ చేయిస్తే ఇప్పుడు యాంటీగా వాళ్ళు తిరుగుతున్నారనేది చెప్పాడు దీన్ని చంద్రబాబు పట్టించుకొని ఇమ్మీడియట్గా చర్య తీసుకోవట్లేదు చంద్రబాబు మీద ఉండే ముందు నుంచి కూడా ఉండే కంప్లైంట్ ఏంటంటే అని మా మా ఊర్లో ఎరగ మన గడ్డపారలు నాంచేవాడ్ర వీడని అంటారు గడ్డపార అని తెలుసు కదా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది దాన్ని కూడా నానబెట్టగలిగేవాడు వీడని ఒక ఇది ఉంటుందన్నమాట అట్లా చంద్రబాబు కూడా కొన్ని విషయాలు ఆయన నాంచుతాడని సో ఈ విషయంలో కూడా ఆయన ఇమీడియట్గా చర్య తీసుకోకుండా నాంచుతున్నాడు అనేది రైతులకి చంద్రబాబు మీద కూడా కోపం ఉంది తిరుగుబాటు చేసే పరిస్థితి ఉందనేది ఒక వెర్షను రెండవది కౌలు రైతులకు సంబంధించి అసైన్డ్ రైతులు దాదాపు రెండు వేల నూట ముప్పై తొమ్మిది మంది రైతులు రెండు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది ఎకరాల భూమిని ఈ అమరావతి ప్రాజెక్టుకి ఇచ్చారు ఇచ్చిన తర్వాత జగన్ వచ్చినాక వీళ్ళ మీద సిఐడి కేసులు పెట్టి వీళ్ళ కౌలు కూడా ఆపేశాడు సో అలాగా జగన్ వీళ్ళను వేధించాడు వేధించిన తర్వాత ఎన్నికల ముందు మాత్రం కొంతవరకు కొన్ని భూములకి కౌలు రిలీజ్ చేశారు అప్పటికి కూడా నూట వెయ్యి ఆరు వందల యాభై ఎకరాలు అలాగే ఉండిపోయింది కౌలు ఇవ్వలేదు వాటిని నాట్ ట్యాలీడ్ అనే ఒక కేటగిరీలో చేర్చేసి వాళ్ళకి కౌలు ఇవ్వలేదని చెప్తున్నారు అయితే ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఈ సిఐడి కేసులు ఎత్తేస్తారు మన కౌలు మనకి అరియర్స్ కూడా ఇస్తారని వాళ్ళ ఆశతో మన ప్రభుత్వం కదా ఇది చంద్రబాబు ప్రభుత్వం అని అనుకున్నారు కానీ ఇప్పటికి వంద రోజులు దాటినా కూడా కౌలు ఇవ్వలేదు వాళ్ళ మీద కేసులు ఎత్తలేదు పైగా సిఆర్డిఏ అడిషనల్ కమిషనర్ ఈ మధ్య అవమానించాడని చెప్తున్నారు వీళ్ళని చాలా డెరిగేటర్గా మాట్లాడాడే దానివల్ల కూడా ఇప్పుడు ఈ రైతులంతా కూడా చంద్రబాబుకు వ్యతిరేకంగా ఆందోళన చేద్దాము ఉద్యమాలు అన్నట్టుగా ఉన్నారనేది వార్తలు వస్తున్నాయి అంటే చంద్రబాబు గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడేమో వేళని వైసీపీని ఇబ్బంది పెట్టడానికి రైతులు ఉద్యమాలు చేయించాడని తను గవర్నమెంట్ వచ్చినాక వీళ్ళకేమీ ప్రాపర్గా చేయట్లేదు అన్న విమర్శలు కూడా వస్తున్నాయి అది ఎలక్షన్ ముందు నుంచే స్టార్ట్ అయింది ఎలక్షన్ ముందు నుంచే అమరావతి ఇష్యూని పక్కన పెట్టేశారు అమరావతి ఇష్యూ అనేది ఎలక్షన్ లేకి తీసుకురాలేదు సో దానివల్ల ఇప్పుడు అమరావతి రైతులు ఒక పక్క విజయవాడ బ్యాచ్ అంతా కూడా కరువుకు సంబంధించి సారీ వరదలకు సంబంధించి రిలీఫ్ అనేది వాళ్ళకి సరిగా అందలేదని చెప్తున్నారు దేని దేని అకౌంట్లో చూపించేసారు ఎన్యుమిరేటర్స్ పెట్టారు ఎన్యుమిరేటర్స్ ప్రాపర్గా అక్కడ పనిచేయట్లేదు ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తున్నారని రకరకాల ఇప్స్ అండ్ బర్డ్స్ పెట్టి గ్రౌండ్ ఫ్లోర్ ఉంటే ఇంత ఫస్ట్ ఫ్లోర్ ఇంత ఎంత ఇవన్నీ పెట్టేసి గ్రౌండ్ ఫ్లోర్ అనే దాంట్లో డెఫినేషన్లో మళ్ళీ ఇక్కడ ఇష్టం వచ్చినట్టు డిఫైన్ చేసుకొని కొన్నిటికేమో వీళ్ళకి నచ్చితే ఫస్ట్ ఫ్లోర్ని కూడా గ్రౌండ్ ఫ్లోర్గా చూపించడం లేదంటే గ్రౌండ్ ఫ్లోర్ని మాత్రమే చెప్పి ఫస్ట్ ఫ్లోర్ ఏమీ లేకపోయినా కూడా ఉందన్నట్టుగా చెప్పి ఇలాగ